మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఈరోజుకు 15 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మరి 15 సంవత్సరాలు క్రితం చనిపోయినా కూడా ఈరోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క గుండెల్లో మరి శాశ్వతంగా ఉన్నాడనే విషయానికి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పథకాలు, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది మరి ఈరోజు ఉన్నత ఉద్యోగాల్లో కూడా మరి చాలా ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పథకాలు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రిని మించిన కొడుకుగా ఇంకా మరి ఈ యొక్క నవరత్నాలనే పథకాలు కూడా ప్రవేశపెట్టి ఆ పథకాల ద్వారా ప్రజల్లోకి కూడా వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఉచిత కరెంటు కానీ, వీటికన్నిటికీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఈ యొక్క రైతులకు సంబంధించి మళ్ళీ మోటార్లు బిగి మరి ఈ యొక్క స్టార్టర్లు బిగియాలి, మీటర్లు బిగియాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో మరి ఈరోజు ఈ యొక్క డబ్బులు లేవు, మాకు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేకుండా ఉంది, మరి లేని పరిస్థితి వస్తూ ఉందని చెప్పి వాళ్ళే మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఆ కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎత్తివేసే ప్రమాదం కనపడతా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా దాడులు, పోలీస్ కేసులు ఇవి తప్ప ఈ 3 నెలల కాలంలో ఎక్కడా కూడా అభివృద్ధికి కనీసం 1 ఇంచు ఫలాని ప్లేస్లో మేము అభివృద్ధి చేసినాము ఈ 3 నెలల్లో అని చెప్పి చెప్పండి. ఇదే బీసీ జనార్దన్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడన్నా గుంత కనపడితే ఆ గుంత దగ్గరికి పోయి ఆ గొయ్యి దగ్గరికి పోయి సెల్ఫీ తీసుకొని ఫోటోలు దిగి వీడియోలు దిగి ఇట్లా గుంతలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి సాక్షాత్తు ఆయన మంత్రిగా ఉన్నారు, R&B మినిస్టర్గా ఉన్నాడు, మరి ఇప్పుడు ఈ గుంతలన్నీ కూడా జనార్దన్ రెడ్డికి కనపడలేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క పలుకూరుకు వెళ్ళే రహదారి మరి ఈరోజు అక్కడ మైనింగ్ యజమానులు రోడ్డును కూడా రోడ్డు పరం కూడా చేసి ఆ రోడ్డును పోయేదానికి కూడా లేకుండా రోడ్డును ఆక్రమించే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా రామకృష్ణాపురం పలుకూరు రోడ్డు కూడా ఈ విధంగా రోడ్లను కూడా తవ్వి గనులు చేసుకునే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం నాయకులు కల్పిస్తూ ఉన్నారు. మరి ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, మరి అదేవిధంగా PD యాక్టులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టినారు మీకు తెలుసు. మరి ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉంటే ఈ పథకాలన్నీ వచ్చేవి, ఈ అమ్మఒడి వచ్చేది, ఈ చేయూత వచ్చేది, ఈ చేదోడు వచ్చేది, ఈ పథకాలన్నీ కూడా మనకు వచ్చేవి. ఈరోజు అనవసరంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేని పరిస్థితి మరి మాకు మరి ఎందుకో మాకు పొరపాటు చేసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలకు గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు మీ యొక్క ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేసి అభివృద్ధి చేసి మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏదైతే ఇచ్చినారో అవన్నీ రద్దు చేయకుండా అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కూడా మరి వెనకడుగు వేయకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మీరు కొనసాగించి పూర్తి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.